ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు మనమందరం కూడా ఈ దినాల్లో ఎక్కువగా మరి శిల్వ ధ్యానములో ఉన్నామందరం కూడా, అంటే యేసయ్య త్యాగాన్ని ధ్యానిస్తున్నాం. నిజంగా యేసయ్య త్యాగాన్ని ధ్యానించటానికి దేవుడు మనకిచ్చిన అవకాశం అని చెప్పుకోవాలి. ఇది ఆయన త్యాగాన్ని ధ్యానించే అవకాశాన్ని, ఆరోగ్యాన్ని, అనుమతి నీకు ఇచ్చారు. ఎంత ధన్యత! అట్టి ఆయన త్యాగాన్ని ధ్యానించే ధన్యత అది చాలా విలువైందని చెప్పగలుగుతున్నాను. ఆయన త్యాగం వర్ణించసక్యము కానిది. ఇది ఈ భూమి ప్రపంచాన్ని తల్ల కిందలు చేసింది ఆయన త్యాగం అని చెప్పగలుగుతున్నాను. ఎంత గొప్ప త్యాగము! ఈ చరిత్రలో ఊహించలేనంత త్యాగం అది. వర్ణింపసక్యము కానిది ఆ త్యాగం. గుండెల బద్దలవుతుంది ఆ త్యాగాన్ని ప్రతి ఒక్కడు జాగ్రత్తగా ధ్యానించగలిగితే. ఎవరు సహించగలరు? ఎవరు ఓర్చుకోగలరు? ఎవరు భరించగలరు అట్టి త్యాగాన్ని? అట్టిది యేసుక్రీస్తు ప్రభులు వారి ఒక్కడే మానవుడిగా సహించుకున్నాడు. ఆయన ఎన్ని కొనడా దెబ్బలు, ఎన్ని కొనడా దెబ్బలు, ఆయన రక్తము ముక్తం, ఆయన దేహమంతా కూడా తూటు తూట్లుగా రాలిపోతుంటే అసలు ఎంత త్యాగము, ఎంతగా భరించాడు యేసయ్య. ఒకసారి మనసు పెట్టి ఆనిస్తే ఒక చిన్నది మనం తట్టుకోలేము. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేము, ఏదైనా తెగితే తట్టుకోలేము. అయితే యేసయ్య శిరసు నుండి పాదం వరకు కూడా అయ్యో ఆయన దేహము తూటు తూట్లుగా రాలిపోతుంది అంటే మానవుడికి సంపూర్ణ విమోచన కలిగి చేయటం కొరకు ప్రభు యొక్క త్యాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఎంత గొప్ప ధన్యత! ప్రభు నీకు ఇచ్చిన విధానాన్ని బట్టి నువ్వు ఒక్కసారి ధ్యానం చేయగు. ఆయన త్యాగాన్ని ధ్యానిస్తే నిజంగా మన ప్రాణము తెప్పరిల్లుతుందని చెప్పగలుగుతూ ఉన్నాను. నిజంగా ఎంత త్యాగం, ఎంత త్యాగమూర్తి ఈ చరిత్రలో, ఈ యుగములో, ఆకాశం కింద భూపైన ఈ చరిత్రలో ఎక్కడా ఎప్పుడు ఎన్నడూ వినలేని గొప్ప కార్యం ఆయన త్యాగములో ఉందని చెప్పగలుగుతున్నాను. అట్టి త్యాగాన్ని అనుగ్రహించగలిగిన వాడు క్రీస్తు ప్రభులు వారు. అట్టి త్యాగాన్ని నీకు నాకు అనుగ్రహిస్తూ నీకోసం నా కోసం ఆయన అనుగ్రహించాడు. ఆ త్యాగమును ధ్యానించటం వలన మొట్టమొదటిగా నీకేం కలుగుతుంది అంటే అని అంటున్నాడు. అదేమంటాడంటే చూడండి, మొదటి కొరింథి రాసిన పత్రికల్లో 11వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటుంటే ఆయన అంటూ ఉంటాడు, ఎవరైతే ఆయన శరీరంలో రక్తం పాలి భాగస్థులు అయి ఉన్నారో ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించురు. అంటే ఆయన మరణ త్యాగాన్ని ప్రచురించువారు కావాలి. ఆయన త్యాగము వర్ణింపసక్యము కాని త్యాగాన్ని ప్రకటించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉండాలి. ఆ త్యాగము ద్వారానే సర్వ మానవాళికి సంపూర్ణమైన విమోచన కలుగుతుంది. శాపము నుండి, పాపము నుండి, దోషము నుండి, అపరాధము నుండి, అపవిత్రత నుండి విమోచించి ఆయన పరిశుద్ధ రాజ్యానికి అర్హుడుగా నేను నన్ను కూడా సిద్ధపరుస్తున్నాడు. అది ప్రచరించడానికి గొప్ప ధన్యత. ఈ యొక్క లెండెల్స్లో గొప్ప ధన్యతను ఆచరించగలిగితే, అనుచరించగలిగితే తప్పకుండా మన జీవిత కేవలం నాట్ ఓన్లీ లెండెస్, మన జీవితాంతకాలం ఊపిరినంత వరకు ఆయన త్యాగాన్ని ప్రకటించాలి. మనమందరం కూడా ఆయన త్యాగాన్ని ప్రకటించాలి. మనమందరం కూడా ఆయన త్యాగమును ప్రకటించినప్పుడే కదా మనలో ఉన్న అంధకారం తొలగిపోతుంది. మొట్టమొదటిగా అలుముకున్న అంధకారం తొలగుతుంది యేసయ్య త్యాగము ద్వారా. అంధకారము తొలగి మనందరికీ కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము ఎప్పుడైతే జ్ఞానం దేవుణ్ణి కలిగి అనుగ్రహించాడో ఆ త్యాగాన్ని ధ్యానిస్తే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానాన్ని దేవుడికి పోతున్నాడు. ఆ ధ్యానం ఉన్న ధ్యానం అట్టి జ్ఞానం నీలో ఉంటే, నాలో ఉంటే, మనలో ఉంటే మొట్టమొదటిగా ఆ ధ్యానముకు యేసయ్య త్యాగాన్ని ధ్యానిస్తున్నవారు, యేసయ్య త్యాగాన్ని స్మరిస్తున్నవారు, యేసయ్య త్యాగాన్ని ఎవరైతే అనుక్షణము జ్ఞాపకం చేసుకుంటారు, స్మరిస్తారు, ఎలా ఉంటారంటే వాళ్ళు జ్ఞానవంతులై ఉంటారు. జ్ఞానం కలిగి వారు మాట ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే వారు పాపానికి ప్రాధాన్యత ఇవ్వరు.
ఎట్టి పరిస్థితుల్లో పాపను ఊపిరున్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఏ క్షణములో కూడా పాపానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుకు ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే యేసయ్య త్యాగాన్ని ధ్యానించగలిగితే చాలు, వాడు పాపానికి మాత్రము ప్రాధాన్యత ఇచ్చేవాడు కాకుండాన్ని మనం చూసుకుంటున్నాను. ఒకటి, రెండు, ఆయన త్యాగాన్ని ధ్యానిస్తే రెండోది లోకానికి ప్రాధాన్యత ఇవ్వు. అపవిత్రత లోకంలో ఉన్న అపవిత్రతకు, లోపం ఉన్న నేత్ర శరీర సజీవ పటంబానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రాధాన్యత ఇవ్వు. లోకానికి ప్రాధాన్యత ఇవ్వు, పాపానికి ప్రాధాన్యత ఇవ్వు, లోకానికి ప్రాధాన్యత ఇవ్వు. లోకంలో ఉన్న నేత్రాశ చూపు ద్వారా, ఈ చూపు ద్వారా వచ్చే పాపము, చూపు ద్వారా చూసే పతనము. ఎంతో మంది పతనం అయిపోయారు. ఆదాము లాంటి వారు, దావీదు లాంటి వాళ్ళు జారిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళే. అంతమైపోయాడు కదా సంశయం అంటాడు. నేత్రాస కలిగి వాటినన్నింటిలో వాటికి ప్రాధాన్యత ఇచ్చేవాడు కనుక ఉండవు. ఎట్టి పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో ఆయన త్యాగాన్ని ధ్యానించగలిగితే, ఆయన త్యాగాన్ని ధ్యానించి చూడు, నిజంగా లోకానికి ప్రాధాన్యత ఇవ్వక సర్వశక్తివంతుడు ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మనికి శక్తి ద్వారా నీ లోకాన్ని జయించగలిగిన శక్తి నీకు పోతున్నాడు. ఆయన త్యాగాన్ని ఆయన త్యాగాన్ని ధ్యానిస్తే మూడోదిగా చెప్పగలుగుతూ ఉన్నాను, దేహానికి ప్రాధాన్యత ఇవ్వు. పాపానికి ప్రాధాన్యత ఇవ్వు, లోకానికి ప్రాధాన్యత ఇవ్వు, దేహానికి ప్రాధాన్యత ఇవ్వు. ఈ దేహము ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అనేది ఈ పొద్దున్న లేచిన కాడి నుంచి పడుకునే వారికి తింటూ తాగుతూ ధరించుకోవడం కోసమే సమయం అంతా వృధా చేస్తున్నావు. త్యాగాన్ని ధ్యానించు. వ్యర్థమైన వాటి కోసము నువ్వు పరిగెత్తవు, వ్యర్థమైన వాటి వైపు చూడవు, వ్యర్థమైన వాటిని కోసము ఆలోచించు. ఇట్టి ధన్యతకు ఇట్టి భాగ్యం ఉంది, ఇట్టి ధన్యత ఉంది ఈ త్యాగ దినాల్లో. ఇంకేం కావాలి మనకి ఈ జీవితానికి? ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా, అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన మమ్మలను నాయన నీళ్లు మమ్మల్ని బ్రతికించడం కొరకు లోకానికి మానవతారిగా వచ్చి మీ త్యాగాన్ని వివరించడానికి, ధ్యానించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ త్యాగం వర్ణించలేము, వర్ణింప సఖ్యము కానిది నీ త్యాగము. ఎంత గొప్పది, ఎంత విలువైంది ప్రభా, మీకు కోట్ల కొలది స్తోత్రాలు. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యం జరుపుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మీరు దర్శించి దీవించండి నాయన. అయ్యా, మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ప్రభా, భారతదేశాన్ని రక్షించండి ప్రభా, భారతదేశాన్ని రక్షించండి. భారతదేశం మీ సొంతం కావాలని ప్రార్థిస్తున్నాము. అయ్యా, పరిశుద్ధ పట్టణం యెరూషలేము చుట్టూ కంచివేయండి, కంచివేయండి. ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి, ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి. పరిశుద్ధ పట్టణాన్ని మీరు అక్కడ కొరకు హాయితపరచమని యేసు శక్తివంతమైన నామంలో ప్రార్థించేడు కూడా నా ప్రేమలోకమ తండ్రి, ఆమేన్. అమ్మ బాబు, మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చూసుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.